Namo Venkateswara Adhyatmika Viseshalu Swagatam Munduga Pradhanamshalu Tiruchipai Parthasarathi Swami Apurupa Darsanam Tirupati Govindaraja Swami Alayamlo Rohini Nakshatrotsavam శ్రీవారి భక్తులు సమర్పించే తలనీలాలను భద్రపరిచేందుకు నూతన భవనం సోమవారం తిరుపతిలో ప్రారంభించిన టిటిడి ఈవో అనిల్ కుమార్ సింఘాల్ పౌర్ణమి పూజలతో దేదీప్యమానంగా మెరిసిన ఆలయాలు దీపోత్సవంతో పొలకించిన భక్తజనులు ఏలూరులో కొలువైన శ్రీ హైమావతి సమేత మార్కండేయ ఓంకారేశ్వర స్వామి ఆలయం పరమేశ్వరుడు మార్కండేయ ఓంకారేశ్వరుడిగా భక్తులను అనుగ్రహిస్తున్న వైనం ప్రత్యేక కథనం ప్రసిద్ధ క్షేత్రం శ్రీ గోవిందరాజస్వామి వారి ఆలయంలో రోహిణి నక్షత్రోత్సవం నేత్రపర్వంగా జరిగింది శ్రీకృష్ణ స్వామి జన్మ నక్షత్రం రోహిణి పర్వదినాన గోవిందరాజస్వామి వారి ఆలయంలో తిరుచి సేవ నిర్వహించారు రుక్మిణి సత్యభామ సమేత శ్రీ పార్థసారథి స్వామి వారిని సర్వాంగ శోభితంగా అలంకరించిన అర్చకులు తిరుచిపై కొలువు తీర్చి ఆలయ మాడ వీధుల్లో ఊరేగించారు భక్తులు శ్రీ పార్థసారథి స్వామి వారిని దర్శించుకుని అడుగడుగున ప్రణామాలు అర్పించారు తిరుపతిలోని టిటిడి పరిపాలన భవనంలో సోమవారం ఉదయం టిటిడి ఈవో అనిల్ కుమార్ సింఘాల్ వివిధ శాఖల అధికారులతో వారపు సమీక్ష నిర్వహించారు తన కార్యాలయంలో సమావేశమైన ఈవో అధికారులతో చర్చిస్తూ టిటిడిలో జరుగుతున్న పలు అభివృద్ది పనులపై సమీక్షించారు తిరుపతిలోని కపిల తీర్థం శ్రీ కపిలేశ్వర స్వామివారి ఆలయంలో ఉంజల సేవ ఉత్సవం నయన మనోహరంగా జరిగింది తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో అలరారుతున్న ఈ ఆలయంలో ప్రతి సోమవారం ఉంజల సేవను మనోహరంగా నిర్వహించడం సంప్రదాయం ఈ సందర్భంగా కామాక్షి సమేత కపిలేశ్వర స్వామివారిని సకల సుందరంగా అలంకరించి ఉంజల మండపానికి వేంచేపు చేశారు వేదం నాదం గీతం సహితంగా స్వామి అమ్మవార్ల ఉంజల సేవను నిర్వహించారు ఆది దంపతులను మనసారా సేవించి భక్తులు తన్మయులయ్యారు తిరుమల శ్రీవారికి భక్తులు ఎంతో ప్రీతికరంగా సమర్పించే మొక్కు తలనీలాల సమర్పణ దేశ విదేశాల నుంచి శ్రీవారి దర్శనానికి తిరుమలకు చేరుకునే భక్తులు తప్పనిసరిగా తిరుమలలోని వివిధ ప్రాంతాల్లో టిటిడి ఏర్పాటు చేసిన కళ్యాణ కట్టల ద్వారా తలనీలాలను సమర్పిస్తారు అలా భక్తులు సమర్పించిన తలనీలాలను భద్రపరిచేందుకు తిరుపతిలోని ఇస్కాన్ ఆలయం ఎదురుగా నూతనంగా నిర్మించిన భవనాన్ని సోమవారం టిటిడి ఈవో అనిల్ కుమార్ సింఘాల్ ప్రారంభించారు సుమారు 6 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించిన ఈ భవనాన్ని ఈవో క్షుణ్ణంగా పరిశీలించి సంబంధిత అధికారులకు పలు సూచనలు చేశారు అంతకుముందు శ్రీ వెంకటేశ్వర స్వామి వారి చిత్రపటానికి అధికారులు ప్రత్యేక పూజలు చేశారు ఈ కార్యక్రమంలో తిరుమల తిరుపతి జేఈఓలు కె శ్రీనివాసరాజు పోల భాస్కర్ సివిఎండ్ఎస్ఓ ఆకే రవికృష్ణ తదితరులు పాల్గొన్నారు ముఖ్యంగా అంటే మనకి సంవత్సరం అంతా కలిపి దాదాపు 330 టన్నులు తలనీలాలు సంవత్సరం అంతా సమర్పించుకోవడం జరుగుతూ ఉంది దానికి ఇప్పటి వరకు ఆ సార్టింగ్ డ్రాయింగ్ అదేవిధంగా స్టోరేజ్ కొంత పనులు పైన తిరుమలలో జరగడము కొంత ఏమో కింద తిరుపతిలో అవన్నీ కూడా సైంటిఫిక్ గా ఒకే చోట తీసుకురావడం ఉద్దేశంతో ఈ పనులు దాదాపు 2.5 సంవత్సరాల క్రితం శాంక్షన్ చేయడం జరిగింది ఆ పనులన్నీ పూర్తి అయినాయి ఇప్పుడు ఇక్కడ బ్రహ్మాండంగా సైంటిఫిక్ విధానంలో వచ్చినటువంటి హెయిర్ అంతా కూడా ఏదైతే వెట్ హెయిర్ వస్తుంది దానికోసము సార్టింగ్ అవన్నీ చేయడానికి కింద గ్రౌండ్ ఫ్లోర్లో ఒక 2 పెద్ద హాల్స్ అదేవిధంగా 3 ఫ్లోర్లో 3 డ్రాయింగ్ హాల్స్ అదేవిధంగా మధ్యలో మధ్య అంతస్తుల్లో 3 రకాలుగా సార్టింగ్ చేసి స్టోరేజ్ కోసం 3 హాల్స్ ఇవన్నీ కూడా నిర్మాణం చేయడం జరిగింది దాదాపు సంవత్సరం అంతా 100 కోట్ల రూపాయల వరకు ఈ ఆప్షన్లో టిటిడికి ఆదాయం వస్తూ ఉంది ఇవన్నీ ఇంకా సైంటిఫిక్గా చేస్తే ఏ విధంగా చేసుకుంటే ఇంకా రేపు రాబోయే ఆప్షన్స్లో ఎక్కువ మంది బీటర్స్ పాల్గొనే అవకాశం ఉంది ఏ విధంగా టిటిడి ఆదాయం దీంట్లో పెంచుకోవచ్చు దాని మీద కూడా జేయుగల ద్వారంలో ఇప్పటికే 2-3 సార్లు సమావేశాలు అదేవిధంగా ఏ అయితే ఈ హెయిర్ మ్యానుఫ్యాక్చరర్స్ ప్రొడక్ట్స్ ఎక్స్పోర్టర్ అసోసియేషన్ ఉందో వాళ్ళతో కూడా సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది వాళ్ళు కొన్ని సలహా సూచనలు ఇచ్చారు ఇవన్నీ మనం పాటించి ఇంకా టిటిడికి తలనీళ్ల మీద ఏ విధంగా ఆదాయం పెంచుకున్న మార్గాలు మనం చూసుకోవచ్చు దాని మీద పనులు జరుగుతున్నాయి ఓం నమో వెంకటేశ్వర
పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం మండలం చిట్టవరం గ్రామంలో నెలవైన శ్రీ మదన గోపాల స్వామివారి ఆలయంలో పోలంగి సేవ జరిగింది. స్వామివారికి షోడశోపచారాలను పూర్తి చేసిన తరువాత వివిధ వర్ణమయ పుష్పాలతో అలంకరించి పోలంగి సేవ జరిపి మంగళహారతులు సమర్పించారు. చిత్తూరు గిరింపేటల కొలువైన శ్రీ వీరాంజనేయ స్వామివారి ఆలయంలో స్వామివారు సింధూర అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. మార్గశిర పూజల్లో భాగంగా స్వామివారికి నిర్వహించిన ప్రత్యేక పూజల్లో భక్తులు పాల్గొని వివిధ ఆకృతుల్లో దీపాలు వెలిగించి రామబంటకు నివేదించారు. యాదగిరి గుట్టలోని పచ్చలకట్టు శివాలయంలో ప్రత్యేక పూజలు జరిగాయి. మార్గశిర మాసం సోమవారం సందర్భంగా పరమశివునికి పంచామృతాలతో అభిషేకం చేశారు. అనంతరం సుగంధ పుష్పాలతో అలంకరించి కర్పూర హారతులు సమర్పించారు. స్వామివారిని దర్శించుకుని భక్తులు పరవశులయ్యారు. చిత్తూరు జిల్లా కోడిగుంట గ్రామంలోని శ్రీరామ భజన మందిరంలో స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. మనగుడి కార్యక్రమాల్లో భాగంగా ఆలయం ముందు చక్కని పందిరి వేసి రంగవల్లులను తీర్చిదిద్దారు. సీతా లక్ష్మణ సమేత శ్రీరామ చంద్రమూర్తి దత్తాత్రేయ స్వామివారి చిత్రపటాలకు ప్రత్యేక పూజలు చేశారు. అష్టోత్తరాలతో అర్చించారు. దీపాలు వెలిగించి స్వామివారికి నివేదించారు. ఈ కార్యక్రమంలో యువకులు చిన్నారులు ఉత్సాహంగా పాల్గొన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా తూర్పు వీధుల కొలువైన శ్రీ మార్కండేయ ఓంకారేశ్వర స్వామి దేవాలయం జిల్లాలోని పురాతన శైవ క్షేత్రాల్లో ప్రసిద్దంగా భాసిల్లుతోంది. 1000 ఏళ్ల ఆధ్యాత్మిక వైభవంగా అలరారుతున్న ఈ ఆలయం ఆద్యంతం శిల్పశోభితంగా భక్తుల మనోరథాన్ని ఓలలాడిస్తుంది. వేంగా చాళుక్యుల పాలనా కాలంలో మహాశైవ క్షేత్రంగా వెలసిలిన ఈ ఆలయ విశేషాలపై శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ప్రత్యేక కథనం. ఏ పేరుతో పిలిచినా ఆదుకుంటాడు, ఏ రూపంలో కొలిచినా అనుగ్రహిస్తాడు. నిరాడంబరతి ఆభరణంగా నిరాకారమే అలంకారంగా కలిగిన మహాదేవుడు ఆ మహేశ్వరుడు. అపర కరుణా సముద్రుడు, దయాసాగరుడైన పరమేశ్వరుడు మానవాళిని దివ్యమైన చల్లని చూపులతో కటాక్షించడానికి భరత ఖండంలోని ఎన్నో ప్రదేశాల్లో కొలువుదీరాడు. ఆ స్వామి వేయించేసిన ఆలయాలు భక్తులకు ముక్తిని ప్రసాదించి ఆధ్యాత్మిక దివ్య ధామాలుగా విరాజిల్లుతున్నాయి. అలాంటి ఆలయాల్లో ఒకటి పశ్చిమ గోదావరి జిల్లాలోని శ్రీ హైమావతి సమేత శ్రీ మార్కండేయ ఓంకారేశ్వర స్వామివారి ఆలయం. ఏలూరు తూర్పు వీధిలో కొలువైన ప్రాచీన శైవ క్షేత్రంగా ప్రసిద్ధి చెందింది. 1000 ఏళ్లకు పూర్వం ఈ ఆలయాన్ని నిర్మించినట్టు శాసనాధారాల ద్వారా తెలుస్తోంది. వేంగి చాళుక్యుల కాలంలో మహాశైవ క్షేత్రంగా విశేష ప్రాభవంతో అలరారిన ఆలయమిది. జమీందారైన రాజా మంత్రిప్రగడ భుజంగరావు వంశస్థులు ఈ ఆలయానికి పోషకులుగా వ్యవహరించి స్వామివారి అనుగ్రహాన్ని పొందారని తెలుస్తోంది. ప్రధాన ఆలయ మండపంలో ఉన్న శాసనం 1835 సంవత్సర కాలం నాటిదిగా పురావస్తు శాఖ అధికారులు ధృవీకరించారు. పరమేశ్వరుడు మార్కండేయ ఓంకారేశ్వరుడిగా అనుగ్రహిస్తున్న ఈ ఆలయ పరిసరాలు ఆహ్లాదభరితంగా దర్శనమిస్తాయి. విశాలమైన ఆలయ ఆవరణలో పరమశివుని లీలా వినోదాన్ని ఆవిష్కరించే ముఖమండపాలు, అలనాటి రాజుల రాజసాన్ని ఆవిష్కరించే శిల్పకళా నైపుణ్యంతో ఆలయం ఆధ్యాత్మిక కాంతులను వెదజల్లుతూ ఉంటుంది. ఆలయ ముఖమండపంపై వివిధ భంగిమల్లు ఈశ్వరుని విగ్రహమూర్తులతో పాటు స్వామివారి భక్తి లీలామృతాన్ని అందించే విశేషాలెన్నో నిక్షిప్తమై ఉంటాయి. మరోవైపు ఎత్తైన పచ్చటి కొబ్బరి చెట్ల నడుమ జగజ్జనని అమ్మలగన్న అమ్మ ఆదిశక్తి దివ్యమూర్తులు మంత్రముగ్ధంగా గోచరిస్తాయి. ఆలయ గోపురం చూడముచ్చటగా వర్ణమయ శోభితంగా ఆకట్టుకుంటుంది. ఆలయం ముందున్న ధ్వజస్తంభం స్వామివారి వైభవాన్ని చాటుతోంది. ధ్వజస్తంభం వద్ద కూర్మం ప్రతిష్ఠించడం ఆలయంలో విశేషంగా చెప్పవచ్చు. ధ్వజస్తంభానికి ముందు భాగంలో త్రిశూలం, ధమరుకం, నాగేంద్రుడు ముచ్చటగా దర్శనమిస్తాయి. సువిశాలమైన ప్రాంగణంలో ఎడమవైపున ఆంజనేయ స్వామి ఆలయం, నవగ్రహ మండపం ఉంటాయి. హైమావతి అమ్మవారు ఉపాలయంలో కొలువుదీరి భక్తులను ఆశీర్వదిస్తున్నారు. ప్రధాన ఆలయ మండపంలో దర్శనమిచ్చే నందిని వేంగి చాళుక్య నందిగా పిలుస్తారు. మరో ఉపాలయంగా వెలసిల్లుతున్న శ్రీ బాలా త్రిపుర సుందరి అమ్మవారి ఆలయం పల్లవుల కాలం నాటిదని శాసనాల ద్వారా తెలుస్తోంది. ఆలయంలో ఎక్కడ చూసినా అలనాటి ప్రాభవాన్ని చాటుతూ కనిపించే శాసనాలను భక్తులు ఆసక్తిగా తిలకిస్తూ ఉంటారు. ఆలయ ప్రాంగణంలోని వివిధ ఫల పుష్ప పత్ర వృక్షాలు భక్తులకు ప్రశాంతతను కలిగిస్తాయి. ఇక సకల దేవతా స్వరూపమైన గోవుమాతల్ని పరిరక్షిస్తూ ఆలయంలో గోశాలను నిర్వహిస్తున్నారు. 1921 సంవత్సరంలో గాంధీజీ ఏలూరును సందర్శించిన సమయంలో ఈ ఆలయాన్ని దర్శించుకున్నారు. ఏటా శ్రావణ మాసం, కార్తీక మాసాల్లో మార్కండేయ ఓంకారేశ్వర స్వామివారికి ప్రత్యేక పూజలను ఘనంగా జరుపుతారు.
ఏటా మహాశివరాత్రి ఉత్సవాలను వైభవంగా నిర్వహిస్తారు. మహాదేవుడి ఆలయ దర్శనంతో భక్తులు పునీతులు కావాలని కోరుకుందాం. ఇప్పుడొక చిన్న విరామం. శ్రీ వెంకటేశ్వర వేద పరిరక్షణ ట్రస్ట్, మనది వేద భూమి, వేదాలు మన జీవన నాదాలు. హైందవ సనాతన ధర్మానికి మూలమైన మన వైదిక సంప్రదాయాన్ని పరిరక్షించి పరివ్యాప్తి చేసే మహోన్నతమైన లక్ష్యంతో టీటీడీ కొనసాగిస్తున్నదే శ్రీ వెంకటేశ్వర వేద పరిరక్షణ ట్రస్ట్. ఈ క్రమంలోనే ఎన్నో పాఠశాలల్ని, విశ్వవిద్యాలయాన్ని నెలకొల్పి తద్వారా వేద విద్యావ్యాప్తికి కృషి చేస్తోంది తిరుమల తిరుపతి దేవస్థానం. శ్రీ వెంకటేశ్వర వేద పరిరక్షణ ట్రస్టుకు మీవంతు తోడ్పాటును అందజేయండి, శ్రీవారి ఆశీర్వాదాలు అందుకోండి. మరిన్ని వివరాలకు సంప్రదించవలసిన ఫోన్ నంబర్లు 0877-22-77-77, 0877-22-33-333 లేదా టీటీడీ వెబ్సైట్ ను చూడండి, www.tirumala.org లేదా www.ttdsevaonline.com. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. తిరుపతిలో కొలువైన శ్రీ గోవిందరాజస్వామి వారి ఆలయాన్ని తమిళనాడు రాష్ట్రం తిరునల్వేలి జిల్లా శ్రీ వానమామలై పీఠాధిపతి శ్రీ మధుర కవి వానమామలై రామానుజర్జియర్ స్వామి దర్శించుకున్నారు. దర్శనార్థం ఆలయం ఎదురుగా గల శ్రీ ఆంజనేయ స్వామివారి ఆలయం వద్దకు చేరుకున్న పీఠాధిపతికి ఆలయ డిప్యూటీ ఈవో వరలక్ష్మి, అర్చక స్వాములు ఇస్తికఫాలు స్వాగతం పలికారు. మేళతారాలు, మంగళ వాయిద్యాల నడుమ ఊరేగింపుగా పీఠాధిపతిని ఆలయంలోనికి ఆహ్వానించి దర్శన ఏర్పాట్లు చేశారు. గోవిందరాజస్వామివారిని దర్శించుకున్న అనంతరం ఆలయంలోని శ్రీ పార్వసారథి స్వామివారిని, శ్రీ ఆండల్ అమ్మవారిని, శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారిని, శ్రీ రామానుజాచార్యుల వారిని, శ్రీ పుండరీకవల్లి అమ్మవారిని, మనవాళ్ల మహాముని ఆలయాన్ని దర్శించుకున్నారు. తరువాత ఆలయ దక్షిణమాడ వీధిలోని శ్రీ పెద్దజయంగారి మఠానికి వేంచేపు చేసి అక్కడ ప్రత్యేక పూజలు నిర్వహించారు. కడప జిల్లాలోని ఏకశిలా నగరం ఒంటిమిట్ట శ్రీ కోదండ రామాలయంలో సీతారాముల కళ్యాణం కన్నుల పండుగగా జరిగింది. మార్గశిర మాసం పౌర్ణమి సందర్భంగా ఆలయంలో నిత్య పూజల అనంతరం ప్రత్యేక వేదికపై సీతారాములను సర్వాంగ సుందరంగా కొలువుదీర్చారు. అనంతరం అర్చకులు ఆగమోక్తంగా స్వామి అమ్మవార్ల కళ్యాణాన్ని పూర్తి చేసి కర్పూర నీరాజనాలు సమర్పించారు. భక్తులు రామనామ స్మరణలు చేస్తూ జానకిరాముల కళ్యాణాన్ని వీక్షించి పరవశించారు. ఇక ఇటు ప్రొద్దుటూరులోని శ్రీ భద్రావతి సమేత భావనారాయణ స్వామి ఆలయంలో స్వామి అమ్మవార్ల కళ్యాణం కమనీయంగా జరిగింది. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణాన్ని, స్వామివారి సన్నిధిని విశేష పుష్పాలంకరణలతో సుమనోహరంగా తీర్చిదిద్దారు. ఇక కళ్యాణ వేదికపై మనోహరంగా వేంచేసిన స్వామి అమ్మవార్లకు అర్చకులు శాస్త్రోక్తంగా కళ్యాణం నిర్వహించారు. తమిళ కార్తీక పౌర్ణమిని కృత్తిక పౌర్ణమిగా పిలుస్తారు. ఈ పర్వదినాన వివిధ ప్రాంతాల్లోని పలు ప్రసిద్ధ ఆలయాలు దీపాల కాంతుల్లో దేదీప్యమానంగా ప్రకాశించాయి. ఆ విశేషాల సమాహారం ఇప్పుడు వీక్షిద్దాం. విజయవాడలో కొలువైన శ్రీ కనకదుర్గమ్మ ఆలయంలో కలశ జ్యోతి ఉత్సవం ఘనంగా జరిగింది. అమ్మలగన్న అమ్మ ఆలయం ఆధ్యాత్మిక దివ్య కాంతులతో ప్రకాశించింది. కృత్తిక పున్నమిని పురస్కరించుకుని జగజ్జనని శ్రీ దుర్గా భవాని అమ్మవారిని దర్శించుకునే భక్తులతో ఆలయం కిటకిటలాడింది. అమ్మవారి నామస్మరణతో అమ్మవారి దీక్షాదారులు పులకితులయ్యారు. ఈ సందర్భంగా శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వార్లను రథంపై ప్రతిష్ఠించి హారతులు సమర్పించారు. భవాని దీక్షదారులు కలశజ్యోతులతో ఊరేగింపుగా అమ్మవారి ఆలయానికి చేరుకున్నారు. ఆద్యంతం భక్తిరసభరితంగా సాగిన కలశజ్యోతుల ఊరేగింపు భక్తులను ముగ్ధులను చేసింది. భక్తులు అమ్మవారికి కలశజ్యోతులను సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. శ్రీకాళహస్తి పుణ్యక్షేత్రంలో తమిళ కార్తీక దీపోత్సవం ఘనంగా జరిగింది. ఇందులో భాగంగా ఆలయంలోని అలంకార మండపంలో శ్రీ జ్ఞాన ప్రసూనాంబిక సమేత శ్రీ వాయులింగేశ్వర స్వామివారిని కొలువుదీర్చారు. సకల శోభితంగా అలంకరించి హారతులు సమర్పించారు. అనంతరం స్వామి అమ్మవార్ల ప్రాకారోత్సవం జరిగింది. ఆపై కార్తీక దీపాన్ని ఏర్పాటు చేసి కలశ పూజ, పుణ్యాహవాచనం చేసి దీపాలు వెలిగించి పూజలు చేశారు. అశేషంగా భక్తులు కార్తీక దీపోత్సవంలో పాల్గొని తన్మయులయ్యారు. విశాఖ మహానగరం ఇసక కొండపై నిలవైన శ్రీ సత్యనారాయణ స్వామివారి ఆలయంలో
ప్రత్యేక పూజలు జరిగాయి. ఉదయాత్పూర్వమే స్వామివారికి షోడశోపచారాలు పూర్తి చేసి పంచామృతాలతో అభిషేకం చేశారు. తరువాత స్వామివారిని చక్కగా అలంకరించి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. దక్షిణ అయోధ్యగా విరాజిల్లుతున్న శ్రీ సీతారామచంద్ర స్వామివారి ఆలయంలో కృత్తిక పౌర్ణమి వేడుకలు విశేషంగా జరిగాయి. ప్రాతకాలమే పరంధాముడికి పరిమళ ద్రవ్యాలతో అభిషేకం చేశారు. అనంతరం అర్చక స్వాములు వేద పారాయణం చేసి అష్టోత్తర హారతులు సమర్పించారు. ఈ ఆలయంలో ఏటా కృత్తిక పౌర్ణమి పర్వదినాన రక్షక దళాలు దీపాలను వెలిగించడం సంప్రదాయం. ఈ సందర్భంగా ఆలయం దీపాల కాంతుల్లో ప్రకాశించింది. ఉత్తరాంధ్రుల ఆరాధ్య దైవంగా విరాజిల్లుతున్న తూర్పు గోదావరి జిల్లా లోవ తలుపులమ్మ దేవాలయంలో చండీ హోమం జరిగింది. కృత్తిక పౌర్ణమిని పురస్కరించుకుని అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసిన తర్వాత లోకం సుభిక్షంగా ఉండాలని కోరుతూ మంగళ వాయిద్యాల నడుమ చండీ హోమాన్ని నిర్వహించారు. భక్తులు విశేషంగా పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు. తూర్పు గోదావరి జిల్లా పిఠాపురం శ్రీ కుంతి మాధవ స్వామి వారి దేవాలయంలో కృత్తిక నక్షత్ర దీపోత్సవం కరుణ పండుగగా జరిగింది. స్వామి అమ్మవార్లకు విశేష పూజలు నిర్వహించిన తరువాత స్వామి అమ్మవార్ల ఉత్సవ మూర్తులను పల్లకీపై కొలువుదీర్చి దైవ నామస్మరణల నడుమ హారతులు సమర్పించారు. ఆపై భక్తులు ఆలయ ఆవరణలో దీపాలు వెలిగించి స్వామివారికి నివేదించారు. తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరంలోని పుష్కర ఘాట్ హారతి వెలుగుల్లో దేదీప్యమానంగా ప్రకాశించింది. నిత్యం జరిగే గోదావరికి నిత్యహారతి కార్యక్రమం భక్తులకు ఆధ్యాత్మిక తన్మయత్వాన్ని ప్రసాదిస్తోంది. తొలుత అర్చక స్వాములు గోదావరి జలాలకు పసుపు కుంకుమలు సమర్పించి కలస పూజలు చేశారు. తరువాత సప్త ఋషులకు ప్రతీకగా ఏడుగురు అర్చకులు కర్పూర నేత్ర నంది త్రిశూల చక్ర పంచ నాగ నక్షత్ర సింహ ఏక తదితర 12 రకాల హారతులు సమర్పించారు. ఈ విశేష ఘట్టాన్ని మనసారగాంచి భక్తులు తనమేలయ్యారు. హైదరాబాద్లోని పలు ఆలయాలు ఆధ్యాత్మిక శోభతో ప్రకాశించాయి. తిరునిలయంలో శ్రీ శ్రీనివాసుని కళ్యాణోత్సవం, శంకరమఠంలో శారదాదేవికి విశేష పూజలు, గణనాథుని ఆలయంలో నిర్వహించిన చండీ హోమం తదితర కార్యక్రమాల్లో భాగ్యనగర వాసులు పాల్గొని ధన్యులయ్యారు. ఆ విశేషాలను వీక్షిద్దాం. హైదరాబాద్ తిరునిలయంలో శ్రీ వెంకటేశ్వర స్వామి కళ్యాణోత్సవం కరుణ పండుగగా జరిగింది. శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వార్ల ఉత్సవ మూర్తులను చక్కగా ఏర్పాటు చేసిన కళ్యాణ వేదికపై కొలువు తీర్చిన అర్చక స్వాములు వేద మంత్రాలు బాజా భజంత్రీల నడుమ కళ్యాణ ఘట్టాన్ని మనోహరంగా నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో ఆలయానికి తరలివచ్చి స్వామివారి కళ్యాణోత్సవాన్ని భక్తి శ్రద్దలతో తిలకించారు. అలాగే హైదరాబాద్ శంకరమఠంలో కొలువైన శ్రీ శారదా అమ్మవారి ఆలయంలో పౌర్ణమి సందర్భంగా చండీ హోమం జరిగింది. ఆలయ ప్రాంగణంలో అమ్మవారి ఉత్సవ మూర్తిని కొలువుదీర్చి వేద పండితులు చండీ హోమం ఆగమోక్తంగా నిర్వహించారు. భక్తులు హోమంలో పాల్గొని అమ్మవారిని సేవించుకున్నారు. అదేవిధంగా భాగ్యనగరం మారేడుపల్లిలోని శ్రీ సిద్ధి గణపతి ఆలయంలో పౌర్ణమి సందర్భంగా చండీ హోమం జరిపారు. లోక కళ్యాణాన్ని కోరుతూ ఆలయ ప్రాంగణంలో అమ్మవారి ఉత్సవ మూర్తిని కొలువుదీర్చి వేద పండితులచే చండీ హోమం ఆగమోక్తంగా నిర్వహించారు. హైదరాబాద్ రామకృష్ణాపురంలో శ్రీ వీరభద్రస్వామి వారి కళ్యాణోత్సవం నేత్రపర్వంగా జరిగింది. వీరభద్రస్వామి సేవాపీఠం ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కళ్యాణం భాగ్యనగర వాసులను ఆధ్యాత్మిక పర్వసులం చేసింది. ముందుగా చక్కగా ఏర్పాటు చేసిన కళ్యాణ వేదికపై సకల ఆభరణ పుష్పశోభితంగా అలంకరించిన శ్రీ భద్రకాళి సమేత శ్రీ వీరభద్రస్వామి వారిని కొలువుదీర్చిన అర్చకులు కలస స్థాపన, పుణ్యాహవాచనం, గణపతి పూజ తదితర క్రతువులను నిర్వహించారు. ఆపై వేద మంత్రాలు మంగళ వాయిద్యాల నడుమ వీరభద్రస్వామి కళ్యాణాన్ని నిర్వహించారు. చిత్తూరు జిల్లా శాంతిపురం మండలం తిమిసి గ్రామంలో శ్రీ సోమేశ్వర స్వామి వారి కళ్యాణోత్సవం నేత్రపర్వంగా నిర్వహించారు. ఆలయ వార్షికోత్సవాల్లో భాగంగా జరిగిన సోమేశ్వరుని కళ్యాణాన్ని భక్తులు పరవశులై వీక్షించారు. ఈ సందర్భంగా చక్కటి వేదికను ఏర్పాటు చేసి స్వామి అమ్మవార్లను కొలువుదీర్చి గణపతి పూజ, కలస స్థాపన, కలస పూజ, యాగశాల పూజలు నిర్వహించారు. ఆపై భాజా భజంత్రీల నడుమ సోమేశ్వరుని కళ్యాణాన్ని నిర్వహించారు. ఈ ఉత్సవాల్లో భాగంగా విశ్వశాంతిని కోరుతూ 2 రోజుల పాటు ఆలయంలో శాంతి హోమాలను జరిపారు. నెల్లూరు జిల్లా కలవాయి మండలం చింతలపాళెం గ్రామంలో శ్రీనివాస కళ్యాణం అంగరంగ వైభవంగా జరిగింది. తిరుమల తిరుపతి దేవస్థానం శ్రీనివాస కళ్యాణోత్సవ ప్రాజెక్టు ఆధ్వర్యంలో జరిగిన స్వామివారి కళ్యాణం భక్తులను ముగ్ధులం చేసింది. రమణీయ అలంకారంలో వేదికపై కొలువుదేరిన శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వరుడి దివ్యమూర్తులకు అర్చకులు శాస్త్రోక్తంగా కళ్యాణం నిర్వహించి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు.
ఇక గూడూరులోని శ్రీదేవి భూదేవి సమేత శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో స్వామివారికి పల్లకి సేవ నేత్రపరంగా జరిగింది. ముందుగా సహస్ర దీపాలంకరణ మండపంలో స్వామి అమ్మవార్లకు ఉంజల్ సేవ నిర్వహించిన అర్చకులు ఆపై ఆలయ ప్రదక్షిణగా స్వామి అమ్మవార్లకు పల్లకి సేవ జరిపారు. తిరుమల తిరుపతిలో జరిగిన సాంస్కృతిక కార్యక్రమాలను కళా నీరాజులను వీక్షిద్దాం. తిరుమల నాదనీరాజనం వేదికపై సోమవారం వయలిన కచేరీ కార్యక్రమం జరిగింది. చెన్నైకి చెందిన నాగే మురళీధరన్ నాగే శ్రీరామ్ శ్రావ్యంగా పలికించిన వయలిన కచేరీ భక్తులకు వీణులు విందు చేసింది. తిరుపతిలోని అన్నమాచార్య కళామందిరంలో గీతా జయంతిని పురస్కరించుకుని గోవిందనామ పారాయణం జరిగింది. తిరుపతిలోని టీటీడీ ఓరియంటల్ పాఠశాల విద్యార్థినులు సామూహికంగా ప్రదర్శించిన గోవిందనామ పారాయణం అందరినీ అలరించింది. అలాగే తిరుపతిలోని అన్నమాచార్య కళామందిరంలో కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామివారి దివ్య చరిత్ర గానామృతం జరిగింది. తిరుపతికి చెందిన దంటు రవిశంకర్ బృందం ఆర్పించిన శ్రీ వెంకటేశ్వర కథ గానామృతం తిరునగరి వాసులను ఆకట్టుకుంది. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి మధ్యాహ్నం 1 గంటకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాల్లో మళ్లీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.